రాజమౌళి గారు, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే ఇలాంటి సిబిఐ విచారణ సాగుతున్న క్రమంలో ఇలా ఒక ఎమ్మెల్యే అందరి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఇది గనక నిరూపించితే మేము రాజీనామా చేస్తామని గతంలో ఎవరైనా ఎప్పుడైనా అన్న సందర్భాలు ఉన్నాయా, మీరు చూసారా? ఏమండి, ఎవడు ఎప్పుడు కూడా హత్య కేసుల్లో రాజకీయ పరమైన జోక్యం అనేది ఎప్పుడు ఉండకూడదని వైఎస్ఆర్సిపి నాయకులే చాలా మంది మాట్లాడుతుంటారు. నేను నా అనుభవంలో ఇంతవరకు కూడా ఒక హత్యా రాజకీయాల్ని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడిన రాజకీయ నాయకుని ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా కడప జిల్లాలో ఫ్రాక్షనిజంలో చాలా మంది చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తండ్రి కూడా హత్యగా ఉంపబడ్డారు. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మేము ఈ హత్యని దర్యాప్తు చేస్తే మేము కోర్టుకు వెళ్తామని ఎవరు అనలేదు. ఎందుకంటే తర్వాత ఇంకొకటి, వీడి రాజీనామాల వల్ల అవినాష్ రెడ్డి ప్రమేయం ఆగిపోతుందని, లేదంటే అతని ప్రమేయాన్ని నిరూపించలేకపోకుండా వెనకెళ్ళిపోతుందని సిబిఐ అనుకోవద్దు. ఇది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏం చెప్పారంటే విజయసాయిరెడ్డి గారు ఇది గుండెపోటు అని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా విచారణ జరగాలి చేయాలి. ఆ విచారణ జరిగి ఆయనకి గుండెపోటుని ఎవరు నిర్ధారించారు, ఏ డాక్టర్ నిర్ధారిస్తే ఆయన గుండెపోటుని బయట ప్రపంచానికి తెలియజేశాడు, తర్వాత దాని అనుమానాస్పద మృతి, తర్వాత మళ్ళీ అది హత్య చేశారు అని గుండెపోటు కాస్త గొడవలు పెట్టయింది. ఇది సునీత కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారే సిబిఐకి ఇమ్మన్నారు. తర్వాత కాదు సిబిఐ అక్కర్లేదు సిట్టు దర్యాప్తు చేయాలన్నారు. సిట్టు దర్యాప్తు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం సిట్టు దర్యాప్తు వేసినప్పుడు కానీ, అసలు హత్య జరిగినప్పుడు కానీ, ఆ ఇది హత్య ఆత్మహత్య అనే మధ్య చర్చ జరుగుతున్నప్పుడు 2.5 సంవత్సరాల నుంచి రాజీనామాల గురించి ప్రస్తావించిన రాచమండ్రి శివప్రసాద్ రెడ్డి గారు హఠాత్తుగా ఇవాళ ఈ 2 రోజుల నుంచి ఎందుకు మేము రాజీనామా చేస్తామన్నారు. హత్య జరిగినా జరగకపోయినా ఒకటి జరిగిన దాంట్లో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే అది అవినాష్ రెడ్డి ఒక్కడే తేల్చుకుంటాడు, కానీ అతన్ని రక్షించడం కోసం మొత్తం అదే మొత్తం 150 మంది రాజీనామా చేయాలిగా. వైఎస్ఆర్సిపి కనుకనం దాన్నే బాధ్యతగా తీసుకుంటే 150 మంది రిజైన్ చేయాలి కేవలం. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్. మా బాబాయ్ విషయంలో ఇలా జరిగింది, నా కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి అతని మీద ఆరోపణలు చేస్తున్నారు, లేదు ఇవన్నీ ఫ్లాష్, సిబిఐ మమ్మల్ని నిలిపిస్తోంది, లేదంటే ప్రజల తెలుగుదేశం పార్టీ తప్పుడు అభిప్రాయం చేస్తుంది, మేము దీనికి నిరసనగా ప్రజాభిప్రాయం కోసం జనాల్లోకి వెళ్ళిపోమండి. ముఖ్యమంత్రి ఒక హత్య గురించి ఇన్ని మలుపులు తెప్పక్కలేదు. నిన్న కాక మొన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు దస్తగిరి అనే అని ఇచ్చిన ఒక వాంగ్మూలంలో నిజంగా సీరియస్నెస్ లేకపోతే వీళ్ళు దాని గురించి ఎందుకు వరి అవ్వాలి. ఒకవేళ ఆ దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ని ఆయనకి ఎవరో చెప్పారని చెప్పిన స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకుని సిబిఐ ముందుకు వెళితే దాన్ని ప్రశ్నించడానికి ఎమ్మెల్యేలు సరిపోరు. కోర్టులో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే సిబిఐ ధోరణ మీద కానీ దస్తగిరి వ్యాంగ్మూలం మీద కానీ అనుమానాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళండి. అంతే తప్ప ఈ 2 వెళ్లకుండా మీరు రాజీనామా చేస్తారంటే వీళ్ళ రాజీనామాలు ఆయన హత్య ఆయనపై ఒకవేళ హత్య నేరం మోపబడితే అవి కాపాడవు. రైట్, రవి గారు మీరు కడపలో ఉండి చూస్తున్నారు, మొత్తం 10కి 10 వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. రాజమౌళి గారు మాత్రమే ఇంత పెద్ద ఇనిషియేట్ తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాము అంటే మీ ఉద్దేశాలు ఏంటి? అంటే దీని వెనక ఎవరిదన్నా ప్రెజర్ ఉండొచ్చా, లేదంటే ఆయన ఓన్ డెసిషన్ గా మీరు చూస్తారా? అంటే దీంట్లో ఆయన చెప్పేది మా క్లియర్ గా మీకు అర్థమైందో లేదో, ఆయన క్లియర్ గా అవినాష్ రెడ్డి అక్యూజ్డ్ అయితేనే అతను నేరస్తుడు కాదు అని చెప్తున్నాడు. అక్యూజ్డ్ అయిన తర్వాత మళ్ళీ సిబిఐ కోర్టులో ఎప్పుడో నేరం నిరూపణ అంటే అది 10 ఇయర్స్ పడుతుంది. 10 ఇయర్స్ తర్వాత ఆ రోజు జరిగేదానికి ఈ రోజు ఛాలెంజ్ చేయడం అనేది ఏం రాజమౌళి ప్రసాద్ రెడ్డి చేయడం లేదు, ఎవరేం చేస్తారు దానికి? అంటే ఈ ఛాలెంజ్ ఏం పెద్ద ఛాలెంజ్ కాదంటారా? ఏముంది దీంట్లో, ఇప్పుడు అవినాష్ రెడ్డి ముద్ద అయితే ఏదన్నా మేము చేస్తామంటే అది ఏదో 10 రోజులకు 15 రోజులకు నెలకు జరుగుతుంది. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత జరిగేదాన్ని నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తామంటే అది దాని నా దృష్టిలో ఇంత సేఫ్ సైడ్ ఛాలెంజ్ నేను ఎక్కడ చూడలేదమ్మా. ఇంకో విషయము, ప్రసాద్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కేసు గురించి చెప్పాడమ్మా ఒక 2 మినిట్స్. ఆయన మాటల్లోనే ఆ కేసు గురించి నేను మాట్లాడతా. ఆయన ఏమన్నాడంటే దస్తగిరి ఫస్ట్ 161 స్టేట్మెంట్ ఇచ్చాడు, అందులో ఈ పేర్లు లేవు, తర్వాత 164 స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాడు. అవును, అసలు 161 స్టేట్మెంట్ అంటే ఒక ముద్దాయిని చేసి వాని అరెస్ట్ చేసినప్పుడు తీసుకునేదాన్ని 161 అంటారు. ఇంతవరకు దస్తగిరి అరెస్టే కాలే, అతని 161 స్టేట్మెంట్ అతని దగ్గర నుంచి వస్తుంది.
మీకు అర్థమైందా? దస్తగిరి అనే అతను ఇంతవరకు అరెస్ట్ కాలేదమ్మా. ఓకే, కానీ 164 కింద అతని వాంగ్మూలం అనేది 164 కింద తీసుకుంటారు, సిఆర్పిసి 164 కింద. అది అమ్మా, అది 164 లో చెప్పాడు, 161 ముందు ఉంది, దాంట్లో ఆయన పేర్లు చెప్పలేదని చెప్తున్నాడు ఆయన. ఓకే, కానీ 161 అనేది ఇక్కడ ఉత్పన్నం కాదు. 161 అనేది ఎప్పుడైనా ముద్ద ఆయన అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ చేసిన తర్వాత తీసుకునే స్టేట్మెంట్ 161 అంటారు. దస్తగిరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఆయన ప్రకారమే పోతే, ఎవడైనా ఒక దొంగతనము ఒక డెకాయిడ్ చేసినోని స్టేషన్ తీసుకపోతే ఫస్ట్ రోజు వాడు చెప్పాడు నేను చేశానని. అక్కడ అతని ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి, సీసీ కెమెరాలను ఉండవని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాడు ఒప్పుకుంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ముందు పోతానే మేము వివేకాంద రెడ్డిని చంపినామని ఎవరన్నా ఒప్పుకుంటారా? వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అన్ని ప్రూఫ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఒప్పుకొని, నిజం ఒప్పుకొని మాతో పాటు అదంతా పక్కన పెడతామా? ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, 8 కోట్లు డబ్బులు అంటున్నాడు. 8 కోట్లు డబ్బులు రాలేదని మనిషిని చంపితే వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇప్పుడు దస్తగిరికి ఇచ్చిన 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తర్వాత ఉమాశంకర్ రెడ్డి గారికి డబ్బిచ్చారు, దస్తగిరికి డబ్బిచ్చారు, సునీల్ యాదవ్ కు డబ్బిచ్చారు. అది వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లో ఉంది. అంటే వాళ్ళు అరెస్ట్ చేయనప్పుడు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు? గంగిరెడ్డికి అంత స్తోమత లేదు. గంగిరెడ్డి తన వాటా రాలేదని అక్కస్తో చంపినప్పుడు ఈ డబ్బు ట్రాన్సాక్షన్, దస్తగిరికి ఇచ్చిన డబ్బు అయితే లాకర్ లో దొరికింది కదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దీని వెనక్కి ఎవరున్నారనేది మా పాయింట్. ఒక నిమిషమ్మా, రాజమల్లు గారే ఉమాశంకర్ రెడ్డి లైఫ్ సెటిల్ కావాలనే ఉద్దేశంతో మర్డర్ చేసినాడని ఆయన నిన్ననే చెప్పినాడు. లైఫ్ సెటిల్ కావడం అంటే ఏంది? డబ్బు ట్రాన్సాక్షన్ జరుగుతేనే కదా లైఫ్ సెటిల్ ఏది అంటే. డబ్బుల కోసమే వెనక ఎవరో డబ్బులు ఇచ్చి ఇలా హత్య చేయించారనేది దీంట్లో ప్రధానమైన ఆరోపణ. ఇంకోటి అమ్మా, ఈ పేర్లు నిన్న మొన్న వచ్చినట్టు కాదు. ఒకటి అంటే వీళ్ళకున్న పగని ఇంకెవరు ఆయుధంగా మలుచుకోవడానికి డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి వస్తుంది. వాళ్ళకు ఎవరికో స్పెషల్ ఇంటెన్షన్ ఉంది ఈయన చేయాలంటే. ఆ ఎవరు అనేది దస్తగిరే చెప్పినాడు. వాళ్ళు డబ్బులు ఊరికే పగను డబ్బులతో కూడా ఇది చేస్తే ఆటోమేటిక్ గా సింపుల్ గా కాగల కార్యం గందరగోళం చేస్తారు అన్నట్టు వీళ్ళతో వచ్చేసి వాళ్ళు చేయించినారనేదే సిబిఐ చెప్పేది, అదే మేము చెప్పేది అదేమా. ఆ డబ్బులు అయితే లాకర్ లో దొరికినాయి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చినారు, అది మాకు కావాల్సింది. రాజమల్లు గారు, మీరు అంటే ఇవన్నీ తెలుసుకోకుండానే అంటే